तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर रेवंत रेड्डी ने शहर हैदराबाद के इलाके सैदाबाद सिंगर कॉलोनी में कत्ल होने वाले बच्ची के लवाहकीन से मुलाकात की और उनसे ताज़ियत का इजहार किया। इसके अलावा उन्होंने खानदान के अफराद को माली इमदाद भी फराहम की और इस वाक़े के सख्त अल्फाज में मजम्मत करते हुए KCR हुकूमत की नाअहली और कारकर्दगी पर तनकीद की। చెప్పిన కదా వెళ్ళమని చెప్పి సో ఏంది ఇప్పుడు ఇక్కడ పరిస్థితి అతను అసలు అరెస్ట్ అయినా కాలేదా అంటే మీరే కాదు మీరు కలెక్టర్ కదా మీరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మీరే కదా ఇది చేయాల్సింది మన మీరే కదా నాకు అష్యూరెన్స్ ఇచ్చింది మరి ఇప్పుడు అట్టగారు కలెక్టర్ గారు మీరు నాలుగు రోజులు ఉన్నాడు నేను మీతో మాట్లాడినప్పుడు మీరు ఏం చెప్పాను నేను వెళ్తాను సార్ నేను పర్సనల్గా వెళ్ళి నేను చూసుకుంటాను నేను అన్ని ఫాలో అప్ చేస్తాను సార్ అని చెప్తుంది ఎంబడే ఆపద బంధు కింద 50,000 కూడా ఇచ్చినాం సార్ ఇస్తున్నామని చెప్తుంది మీరు మీరు అధికారిగా మీరు వాళ్ళ బాధలు తెలిసిన వాళ్ళు వాళ్ళందరినీ కాదు కదా అసలుని కల్పెట్టును పట్టుకొని రావాలి కదా బంధువులు ఐదు రోజులు ఆరు రోజులు అయినా ఇంతవరకు అరెస్ట్ చూపించలేదంటే నీ ఇప్పుడు నేనైతే కమిషనర్ గారి మీద నేషనల్ ఎస్టీ కమిషన్ కంప్లైంట్ పెట్టించేసి కమిషనర్ గారిని ప్రాసిక్యూట్ చేయమని అడుగుతాను నేను ఇంతవరకు ఎందుకు కమిషనర్ గారు కానీ హోంమంత్రి లేకపోతే సరే పొలిటీషియన్స్ వదిలేసి అధికారులు ఎందుకు విజిట్ చేస్తే లేరు ఎందుకు అసలు నాకు అర్థం కాలేదు ఏమైనా ఆఫీస్కోమంటే కమిషన్ ఆఫీస్కి వస్తే అందరినీ తీసుకొని 5 రోజులు అయ్యింది ఇప్పుడు అట్లా కాదు మీరు ఆ రోజు ఏం చెప్పారు 2 రోజులలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం ఇస్తాం మీకు నష్టపరిహారం ఇస్తామన్నారు ఏమైంది ఏదన్నా మూవ్ అయిందా ఇందులో ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్మెంట్ అయిందా ఎప్పుడు ఇస్తారు 5 రోజులు అయింది ఇంకెప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు వాళ్ళ ఫార్మాలిటీస్ అయిపోయినాయి కలెక్టర్ గారు మీరు కూడా సింపుల్గా పొలిటీషియన్ లాగా మాట్లాడకండి దయచేసి ప్లీజ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ యూ ఎందుకంటే మీకు ఈ వర్గం యొక్క బాధ నొప్పి మీకు తెలుసు కాబట్టి మీరు అడ్రస్ చేస్తారనుకున్నా మీరు కలెక్టర్గా మీరు సింగిల్ ఆర్డరు మీకు కావాలంటే నేను లెటర్ ఇస్తా బీయింగ్ అనే ఎంపీ మీరు అవర్ అలాట్ చేయించండి ఏముంది మీకు ఏం కావాలా ప్రభు మీ యువర్ కాంపిటెంట్ అథారిటీ మీరు అలాట్మెంట్ లెటర్ ఇచ్చి ఇమ్మీడియట్గా చేస్తానని మీరు చేస్తే ఏమైనా భరోసా ఉంటుంది చేస్తా అన్నారు ఇప్పుడు పొద్దుగాల మీరు ఎండ్ ఆఫ్ ద డే 15 రోజులు అయిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు అనుకోండి ఎవరిని అడగాల ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏమో గ్యారంటీ ఉందా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎవరు మంత్రి వచ్చి చెప్పలే రేపు మంత్రిని అడగడానికి మీరు ఆఫీసరు మీరు ఆ కుర్చీలో కూర్చున్నాను చెప్పి మీరు ఆఫీసరు మిమ్మల్ని తీసి ఇంకో జిల్లాకి వేసిండ్రు అనుకో మీరైతే అప్పుడు వేరే జిల్లాలో ఉన్నప్పుడు మీరు చేయలేరు కదా సార్ నేను ఇప్పుడు అక్కడ లేను వేరే దగ్గరకు వచ్చిన అంటారు అట్ట కాదు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని నేను కన్సర్న్తో మాట్లాడుతున్నా నేను నాయకుడిగా మాట్లాడతలేను ఒక బాధిత కుటుంబం యొక్క బాధ అర్థం చేసుకొని మీతో మాట్లాడుతున్నా ఇప్పుడు ప్రభుత్వంలో ఎట్లుంటుంది అధికారి బదిలీ అయిన మరుక్షణం మీరు కాంపిటెంట్ అథారిటీ కాదు సంతకం పెట్టడానికి కొత్తోడు నేను చెప్పలేదు నాకు తెలియదు అంటాడు పాత ఆయన ఆల్రెడీ నేను ట్రాన్స్ఫర్ అయిన సార్ నేను చేయలేను అంటారు